పాకిస్తాన్ పేరుకు మన దాయాది దేశం కానీ ఇది ఎప్పుడు మనకి పక్కలో బల్లమే శాంతి మంత్రం జపించే ఇండియాని ఇబ్బంది పెట్టడానికి ఇప్పటి వరకు పాకిస్తాన్ చేయని ప్రయత్నాలు లేవు కానీ కథన రంగంలో ఎదురుపడ్డ ప్రతిసారి వారిని మన సైనికులు పరుగులు పెట్టించారు కాబట్టి ఇండియాతో యుద్ధం చేసి గెలవలేరు దీంతో పాకిస్తాన్ క్రికెట్ ని అడ్డం పెట్టుకుని ఓ పెద్ద మాస్టర్ ప్లాన్ వేసింది ఇది మామూలు ప్లాన్ కాదు క్రికెట్ ఆటని అడ్డం పెట్టుకుని ప్రపంచ దేశాల నడుమ ఆక్రమిత కాశ్మీర్ తమదే అని పాకిస్తాన్ చాటింపు వేసుకునేంత ప్లాన్ కాస్త అలసత్వం వహిస్తే ప్రపంచ దేశాలన్నీ దేశాలే పాకిస్తాన్దే అని నమ్మేసేవి అంత పెద్ద ప్లాన్ వేసింది పాకిస్తాన్ కానీ వారి దురదృష్టం ఏంటో తెలుసా ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడిగా ఉంది మామూలు వ్యక్తి కాదు దేశభక్తి నిండుగా ఉన్న ఒన్నికారు సేన భారతీయుడు ప్రత్యర్థి ఒక్క ఆలోచన చేసే ముందు వంద ఆలోచనలు చేసి వాటిని అమలుపరచగల సమర్థుడు అతనే ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్ రాయల్ బెంగాల్ టైగర్ అండ్ ఓన్లీ సౌరవ్ గంగూలీ పాకిస్తాన్ చేసిన కుట్ర గంగూలీ పసిగట్టాడు ఇండియన్ గవర్నమెంట్ తో కూడా పని లేకుండా ఒక్క దెబ్బకి పాకిస్తాన్ ఎత్తులన్నిటినీ చిత్తు చేశాడు ఇంతకీ అసలేంటి ప్లాన్ గంగూలీ శత్రు దేశంపై చేసిన దాదాగిరి ఏమిటన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ప్రపంచ క్రికెట్ లో ఇప్పుడు అన్ని దేశాలు టీ ట్వంటీ లీగ్స్ నిర్వహించుకుంటున్నాయి మనకి ఐపీఎల్ ఉన్నట్టుగానే పాకిస్తాన్కి కూడా పాకిస్తాన్ సూపర్ లీగ్ ఉంది ఇక్కడి వరకు ఎవరికీ అభ్యంతరం లేదు కానీ ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కశ్మీర్ ప్రీమియర్ లీగ్ పేరిట క్రికెట్ టోర్నీని అనౌన్స్ చేసింది పాకిస్తాన్ అప్పట్లో కాశ్మీర్లో కొంత భాగాన్ని ఆక్రమించుకున్న ప్రపంచ దేశాలన్నీ ఇప్పటికీ ఆ భూభాగాన్ని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్గానే చూస్తున్నాయి ఇండియా కూడా ఎప్పటికైనా ఆ ప్రదేశాన్ని తిరిగి దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉంది ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ పాక్ ఆక్రమిత కశ్మీర్ ని ప్రత్యేక దేశంగా చూడాలని పాకిస్తాన్ కుట్రపడింది ఇందుకోసం అక్కడ కశ్మీర్ ప్రీమియర్ లీగ్ పేరిట క్రికెట్ టోర్నీని అనౌన్స్ చేసింది ఇందులో భాగంగానే ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించడానికి విదేశీ క్రికెటర్లకు పెద్ద ఎత్తున ఆహ్వానాలు పలికింది షాహిద్ అఫ్రీది షోయబ్ మాలిక్ ఇమాద్ వసీం మహమ్మద్ హఫీజ్ కమ్రాన్ అక్మల్ షదాబ్ ఖాన్ లను కెప్టెన్స్ గా ఎంపిక చేసి టీమ్స్ ని కూడా ప్రకటించింది వివిధ దేశాల నుండి ఆటగాళ్లు వస్తారు ఆయా దేశాల్లో ఆటకి కవరేజ్ వస్తుంది అప్పుడు ఈ లీగ్ పాకిస్తాన్ ది కాబట్టి ఈ భూభాగం కూడా పాకిస్తాన్ దే అని ప్రపంచ దేశాలను నమ్మించొచ్చన్నది పాకిస్తాన్ ఆలోచన పాకిస్తాన్ అనుకున్నట్టు అంతా సవ్యంగా జరిగిపోతున్న సమయంలో బిసిసిఐ బాస్ సౌరవ్ అంగులీ రంగంలోకి దిగారు ఏ విదేశీ ఆటగాడైనా కశ్మీర్ ప్రీమియర్ లీగ్ లో పాల్గొంటే అతనికి ఇక ఇండియన్ క్రికెట్ కి చెందిన ఏ టోర్నీలో భాగమయ్యే అవకాశం ఉండదని రూల్ పెట్టాడు అంతే ఈ ఒక్క కండిషన్తో అంతా వెనక్కి తగ్గారు ఎందుకంటే ప్రస్తుత ఆటగాళ్లకి మాజీ ఆటగాళ్లకి ఐపీఎల్ అనేది ఓ అక్షయ పాత్ర ఐపీఎల్ తో పోలిస్తే కాశ్మీర్ ప్రీమియర్ లీగ్ లో వచ్చే డబ్బు అతి తక్కువ దీంతో ఇండియాని కాదని కాశ్మీర్ ప్రీమియర్ లీగ్ లో పాల్గొనే సాహసం చేయలేకపోతున్నారు విదేశీ క్రికెటర్స్ దాదా ఇక్కడితో ఆగిపోలేదు కాశ్మీర్ ప్రీమియర్ లీగ్ని క్యాన్సిల్ చేయాలని కోరుతూ ఐసీసీకి లేఖ రాసింది బీసీసీఐ ఈ ఆలోచన కూడా గంగూలితే బీసీసీఐ దయా దాక్షిణ్యాలతో బ్రతుకుతున్న ఐసీసీ కూడా ఇప్పుడు భారత్ డిమాండ్స్ కి తరగాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో ఇప్పుడు కాశ్మీర్ ప్రీమియర్ లీగ్ నిర్వహణే సందిగ్ధంలో పడింది ఒకవేళ జరిగిన విదేశీ క్రికెటర్స్ ఆడటం అనుమానంగా మారింది ఇప్పటికీ గిబ్స్ పనీసర్ దిల్షాన్ వంటి ప్లేయర్స్ ఈ లీగ్ నుండి తప్పుకున్నారు కూడా